ఇప్పుడు ఏంటంటే రెవెన్యూ ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళని ఎలక్ట్ చేస్తుంది, రెవెన్యూ పోలీసుని ఎలక్ట్ చేస్తుంది, మైక్ ఇవి ఉంటాయి కదా హెడ్ ఫోన్స్ తో అనౌన్స్ చేస్తాయి, జీపులకి ఇవి ఉంటాయి కదా వాటితో, లేకపోతే హ్యాండ్ మైక్స్ తో అనౌన్స్ చేసేసి అర్జెంట్ వెళ్ళిపోండి 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 విజిల్ చేసి కేకలేసి పదండి 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 అని తీసుకెళ్తారు. వెళ్ళకపోతే అప్పుడు వాడి తప్పు, కొంతమంది వెళ్ళకుండా ఉంటారు, మేము పైన ఉంటాలండి మేము చూసుకుంటాలండి ప్రాబ్లం లేదులే, వీళ్ళు ఏం చేస్తారు అప్పుడు పైన ఆహారం అవన్నీ పెట్టుకుంటారు, అది గతంలో అలవాటు ఉన్నటువంటి. అట్లాంటిది ఒక్కసారిగా వదిలిపెట్టేసేటప్పటికి వాళ్ళు అందులో చాలా మంది ఇదివరకటి రోజుల్లో వరదలు ఇది వచ్చి చాలా రోజులు అయిపోయింది, దాదాపు 15-20 ఏళ్ళు అయిపోయింది కదా, దాని వలన ఇప్పుడు రత్నబిందు మేరుగా ఉన్న టైంలో చివరి వరదలు వచ్చినాయి ప్రకాశ్ నగర్, అది కూడా ఇటుకు రాల అప్పుడు పడవలో ఆమెతో కలిసి నేను వెళ్ళి కవర్ చేశాను ఆ రోజు టీమ్లో ఉన్నప్పుడు, అదే లాస్ట్ చూసింది నేను. ఆ తర్వాత చూస్తే వరదలు లేదు. ఇప్పుడు ఇక్కడే కాకుండా కబేళా మునిగిపోయింది, హౌసింగ్ బోర్డు కాలనీ ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ ఉన్న లేబర్ కాలనీలోకి వెళ్ళి ఫస్ట్ టైం వరద, ఇది వరకు వర్షాలు వచ్చినప్పుడు రావడం చూసాం, ఇప్పుడు అట్లా కాదు, బుడమేరు వరద లేబర్ కాలనీని ముంచింది ఇటు ముంచింది, మొట్టమొదటిసారి కామకోట నగర్ మునిగింది. కామకోట నగర్ అంటే అది చాలా లోపలికి ఉంటుంది అసలు కృష్ణానదికి దీనికి సంబంధం లే, అటు పక్కన కృష్ణానది వస్తేనేమో కుమరపాలెము ఆ ఏరియాలు మునగాలి, రావి చెట్టు లోపల పాట్లి, ఇటు పక్కన నీళ్ళు వస్తే మాక్సిమం ఆ లేబర్ కాలనీ అక్కడ దాకా. కామకోట నగర్ అంటే ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది, కామకోట నగర్లోకి నీళ్ళు వెళ్ళడం ఏంటో నాకు ఇంతవరకు అర్థం కాదు, ఫస్ట్ టైం జరిగింది. ఓవరాల్ గా బుడమేరుకి సంబంధించింది అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యారు.